సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని గాంధీ పార్క్ నందు స్పందన నాట్య కళామండలి వారి ఆధ్వర్యంలో ఓఆర్సీ హైట్స్ కరెస్పాండెంట్ గెల్లి రవి గారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. కళాకారులందరి తరఫున ధన్యవాదాలు సార్. మీకు మీరందరు గట్టిగా సార్ చప్పట్లు కొట్టాలి. మీ అందరికీ జరుగుతున్నట్టు ఈ సన్మానం భావించండి మిత్రులారా. మహోన్నతమైనటువంటి ఒక పథకము డబుల్ బెడ్రూమ్ ఇల్లు సార్. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లోపల మా కళాకారులకు కొంత రిజర్వేషన్ కల్పించి ఎంతో ఒక శాతం మీరు ముఖ్యమంత్రితో చర్చించి పేదవాళ్ళకి ఇవ్వండి, మేము డబ్బున్న వాళ్ళకి మీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూనే కొంత కేట ఈ మన కళాకారులకు కోటాగా కేటాయించి మాకు ఇవ్వవలసిందిగా, దాంట్లో మీరు ప్రధాన భూమిక వహించవలసిందిగా కోరుతున్నాం సార్. సార్ ఈ హుజూర్నగర్ మండలం లోపల నియోజకవర్గం లోపల కొన్ని వందల నాటక సమాజాలు ఉన్నాయండి. రాష్ట్రం మొత్తం మీద వేలుంటే ఇక్కడ వందల సమాజాలు, దాదాపు 400-500 సమాజాలు ఈ మీ యొక్క నియోజకవర్గంలోనే ఉన్నాయి సార్. కాబట్టి ఆ నాటక సమాజాల వాళ్ళు ఒక నాటకం వేసుకోవాలంటే చాలా ఖర్చులు కష్టాలు అవుతున్నాయి. మైకులు లైటింగ్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని ప్రతి సమాజానికి మైక్ లైటింగ్ స్టేజీ కర్టెన్స్ డ్రెస్సులు మెటీరియల్స్ కేంద్ర సాంస్కృతిక శాఖ మరి మన తెలంగాణ సాంస్కృతిక శాఖ ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. వ్యాలీ తీసి అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఈ భారీ మెజారిటీలో మీరందరూ కూడా ఉన్నందుకు మీ అందరికి కూడా పేరు పేరు. కళాకారులు నిజంగా ఒకప్పుడు పేపర్లు టీవీలు లేనప్పుడు ఈ కళ ద్వారానే ప్రచారం ఉండేది. ఏ ప్రచారాలైనా ఒక మంచి చెప్పాలన్నా చెడు చెప్పాలన్నా ఏం చేయాలన్నా కళ ద్వారానే పోయి నాటకాల ద్వారా దాని యొక్క నీతిని బోధిస్తూ ఉండేది. ఇప్పుడు కూడా మీరు ఈ కళని ఏదైతే పౌరాణిక వేస్తున్నారో మీ బాధ్యతని కొద్దిగా ఎడ్యుకేట్ చేసేటట్టు పిల్లల్ని చెడు వ్యసనాలకు కాకుండా మంచిగా అయ్యేటట్టు చెడు వ్యసనాలకు దూరంగా ఉండేటట్టు ఇవాళ మొన్న చూసినాం మనం దిశ ఇట్లాంటివి ఏదైతే అయినాయో వాటన్నింటినీ కానీయకుండా ఉండేటట్టు మీ కళల ద్వారా మాటల ద్వారా మంచిని బోధించేటట్టు మీ రచనలలో పౌరాణికాల్లో వాటిని ఇంక్లూడ్ చేసి ఒక మంచి నడవడిక నడత ఎట్లుండాలా, సమాజానికి మనం ఏం చేయాలా అనేది మీ దాంట్లో ప్రతిబింబించినట్టు చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా. నిజం దేవుడేరు కానీ అంటే నీళ్లు కిందికే పోతాయి కానీ పైకి రావనేది అట్లా అయ్యేటట్టు చెప్పిర్రు ఆంధ్రోలు. అట్లనే నీళ్ళని తీసుకుపోవటం మొదలుపెట్టింది. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక వేల కోట్లతో ఇవాళ కాళేశ్వరం లాంటి నిర్మాణాన్ని 3 ఏళ్లలో చేసిందంటే ఒక్క కేసీఆర్ గారి వల్లనే అయిందది. ఇవాళ ఇంతవరకు ప్రపంచంలో అంత పెద్ద ఎత్తిపోతల పథకం లేదు, అంత ఫాస్ట్గా నిర్మించిన పథకం లేదు. ఇంకొకటి ఇవాళ మిషన్ భగీరథ అని పెడతా ఉన్నాం. ప్రతి ఇంటింటికి తాగునీరని అందరు అన్నారు. కొంతమంది ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేస్తా ఉన్నారు మీరు, తాగునీరు ఆల్రెడీ ట్యాంకులు ఉన్నాయి కానీ. కాకపోతే మీరు ఒకటి ఆలోచించాలా, ఇవాళ మనకు వచ్చే డిసీజులు ఏ జ్వరాలు వచ్చినా ఏది టైఫాయిడ్లు వచ్చినా మొత్తం నీళ్ళ ద్వారా వచ్చే ఆ నీళ్లే మంచి నీళ్ళు వస్తే హాస్పిటల్స్లో కానీ మన హెల్త్ కానీ సావులు కానీ ఎన్నో నివారించవచ్చు. వీటన్నిటికి లాంగ్ టర్మ్లో కొన్ని వేల కోట్ల రూపాయలు బెనిఫిట్ ఉంటుంది.